क्लांबरधरं विष्णु शेषवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्याय सर्वज्ञो उपशान्ते ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब चैनल చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం। వీడియోలో ముఖ్యంగా మనకు ఒక పూర్వ సామెత ఏంటంటే మాంత్రికునికి అంటే మాంత్రికునికి ప్రాణం సప్త సముద్రాల అవతల ఉన్నటువంటి ఒక చిలకలో దాచిపెట్టుకున్నాడని మనకు శాస్త్రం। అలాగా నేను చెప్పినటువంటి కొన్ని తేదీల్లో పుట్టిన వారికి అదృష్టము నేను చెప్పిన ఒక దానిలో ఉంటుందండి। అదేంటంటే నేను ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక అద్భుతాలు అనేది కూడా ఒక్కొక్క టైంను బట్టి ఉంటుంది। ఇప్పుడు ఒక వ్యక్తి జీవించినప్పుడు సంఘంలో జీవించినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది। ఆ టాలెంట్ అనేది ఒకరికి కళారంగంలో ఉంటుంది, ఒకరికి ఎలా అంటే సెలబ్రిటీ హోదా వెలగబెట్టడంలో ఉంటుంది, మరియు చదువులో ఒకటి ఉంటుంది, వ్యాపారం చేసే దానిలో ఉంటుంది, నాలెడ్జ్లో ఉంటుంది। ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రంగంలో నిష్ణాతులై ఉంటారు। అంటే ఇప్పుడు మనకు ఒక డాక్టర్ వృత్తి చేసినప్పుడు కొన్ని రంగాలు ఉంటాయి, కార్డియాలజీ అని, నర్వస్ సిస్టమ్, తర్వాత బోన్స్, ఆర్థో అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఉంటుంది, జనరల్ మెడిసిన్ అని ఇలా రకరకాల అంటే నిష్ణాతులు వాళ్ళు। ఇప్పుడు గుండెకు సంబంధించిన ప్రాబ్లం వస్తే కార్డియాలజీ దగ్గరికి వెళ్ళాలి, దాంట్లో అతను నిష్ణాతుడు కాబట్టి అతను ఆ ప్రాబ్లమ్ ఈజీగా క్లియర్ చేయగలుగుతాడు, దాంట్లో అతను ఎక్స్పర్టు। అదే ఆ గుండెకు సంబంధించిన ప్రాబ్లము ఒక మామూలు ఎంబీబీఎస్ డాక్టర్కి ఇస్తే అతనికి తెలుసు ఇలా చేస్తే బాగుంటుందని తెలుసు కానీ చేయలేకపోతాడు, ఎందుకంటే అనుభవం ఉండదు, దాని గురించి పూర్తిగా అనాలసిస్ డెప్త్ పరిచయాలు అనేది కూడా అతనికి తెలియదు కాబట్టి ఎవరి ఏ వర్గానికి చెందిన వాళ్ళు ఆ వర్గంలోనే ఎండిపోతే బాగుంటుంది। కొంత రాజకీయం తెలుసు, ఆ రాజకీయంలో పండిపోతారు అంటే తెలవెనుకలు వచ్చేస్తాయి, అంత మంచి జ్ఞానవంతులు ఉంటారు రాజకీయంలో కూడా, మరి వాళ్ళు చక్రం అంటే సెంట్రల్లో చక్రం దిప్పాలన్నా కూడా వాళ్ళ నాలెడ్జ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఒక ముఖ్యమంత్రి అంతమంది ఎమ్మెల్యేలను తన గుప్పెట్లో పెట్టుకుంటాడంటే అది మామూలు విషయం కాదండి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది। అలా మానవ జీవితంలో కూడా అన్ని టాలెంట్లు అనేది రకరకాలుగా ఉంటాయి। అలాగా నేను చెప్పినటువంటి కొన్ని తేదీలలో కనుక పుట్టిన వారు అంటే 7, 16, 25 తేదీలలో పుట్టినవాడు, ఇది కేతువుకు సంబంధించిన సంఖ్య, మీ గ్రహకుండలిలో లగ్నం నుంచి సప్తమంలో ఉన్న గ్రహాన్ని బట్టి నడుస్తున్నటువంటి ఈ యొక్క కింద దశలను బట్టి మీ పేరు బలాన్ని సరి చేసుకున్నట్టయితే మీరు తప్పకుండా అదృష్టవంతులవుతారు, ఇది ప్రధాన సూత్రం। ఇది దీన్ని గమనించుకొని మీరు ముందుకు నడిచినట్టయితే తప్పకుండా మీరు మంచి గొప్ప ప్రయోజకులు అవుతారు, దీనిలో ఎటువంటి సందేహం లేదు। నేను చెప్పిన విషయాన్ని మీరు పాజిటివ్గా తీసుకుంటారా మరి నెగిటివ్గా తీసుకుంటారా అసలు దీన్ని నమ్మే ఆవశ్యకత లేదా అది మీ నిర్ణయం, నేను మంచి చెప్తున్నాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మంచి అన్ని వేళలా పనిచేస్తుంది, ఎప్పుడైనా కూడా దాన్ని మనం అవాయిడ్ చేయకూడదు। ఎప్పుడు కూడా మనం నెగిటివ్గా ఆలోచించడం వల్ల కూడా పాజిటివ్ ఆలోచన వచ్చినా కూడా నెగిటివ్గానే ఆలోచించవలసి వస్తుంది కాబట్టి ప్రపంచంలో అందరూ మంచి వాళ్ళు ఉన్నారంటే నమ్మని అవసరం లేదు, కొందరు దాంట్లో చెడవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, మధ్యస్థంగా ఉంటారు, మరీ బకపరిచిన వాళ్ళు కూడా ఉంటారు। అలాగా మానవులలో అలా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క రాసులలో కూడా అదే విధానంగా ఉంటుంది, అవి మన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మనకు అవి పర్ఫెక్ట్గా కనపడతాయి కాబట్టి మన పేరులో ఉన్నటువంటి బలాన్ని మనం సరి చేసుకున్నట్టయితే తప్పకుండా మీరు మంచి ప్రయోజకులు అవుతారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, విధంగా కామెంట్ చేయండి। సర్వే జనాశుక్రమం।